ఈజీగా ఫ్లెక్సీలు మన టౌన్లో పెట్టడం జరిగింది సార్. మన తెలంగాణ ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరియు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫ్లెక్సీలు అనాదరేదిగా పెట్టిన అసలు ఫ్లెక్సీలు ఉంటే తీసేయాలని మాకు ఆర్డర్ ఉంది సార్. ఆ ఫ్లెక్సీలు తీసేయటం జరిగింది. దాని గురించి నిన్న కాల్ చేశారు సార్, కొంతమంది కాల్ చేశారు. కానీ నేను సార్ ఆ విధంగా ఫ్లెక్సీలు పెట్టడం బాగుండదు, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. ఈ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల వేరే పార్టీల వాళ్ళు కూడా, అంటే ఇవి ఒక పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలు పెడితే వేరే పార్టీ వాళ్ళు పెట్టి వాళ్ళ ఫ్లెక్సీలు ఎందుకు తీరు, మా ఈ మాత్రమే చేస్తారు, వాళ్ళు కానీ తీయకపోతే మేము కూడా పెడతాము అంటాం వల్ల సరే అది ఏదైనా సరే ఫ్లెక్సీలు తీయాల్సి ఉందే, రాత్రి అయితే మేము చూడలేదు, ఉదయం తీసేస్తామని చెప్పాను సార్. చర్చికి వెళ్ళాను సార్, నేను ఉదయం చర్చికి వెళ్ళాను. చర్చిలో కాల్ చేశారు సార్, ఎవరెవరంటే మన ఎమ్మెల్యే గారు కాల్ చేశారు, మరి దిండుగల రాజేందర్ గారు కాల్ చేశారు, జానీ గారు కాల్ చేశారు, వీళ్ళందరూ కాల్ చేశారు. నేను చర్చిలో ఉండటం వల్ల తీలేదు సార్. కానీ వాళ్ళందరూ అదే చర్చికి రావడం జరిగింది సార్. నిన్న చర్చిలో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడారు సార్, ఇది ఇలా ఫ్లెక్సీలు పెట్టారంటే సార్ ఇట్లా ఎట్లా సార్, ఇది మాకు రూల్ లేదు కదా అని మాత్రం చెప్పడం జరిగింది సార్. ఇంకా బయటకు ఎమ్మెల్యే గారు బయటకు వచ్చారు. తర్వాత కాల్ చేశారు, కాల్ చేస్తే ఫ్లెక్సీలు మాత్రం మన వాళ్ళు తీశారు సార్. కానీ ఉదయాన్నే జానీ భాష 17వ వార్డు కౌన్సిలర్ జానీ భాష, టౌన్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సిల్వర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే గారి పిఏ గణేష్, మరి మదారమ్మ అనే ఒక ఆవిడ, ఇంకొక వ్యక్తి పేరు నాకు తెలియదు, అతను కొంచెం పొడుగుగా ఉన్నాడు, మన వాళ్ళు ఏమో నవీన్ అంటున్నారు, నాకైతే పూర్తి పేరు తెలియదు, వాళ్ళు వచ్చి నా మీద అటాక్ చేయడం జరిగింది సార్. మా బాబుని చేతిలో పట్టుకున్నాను, నా మీద బాబుని చేతిలో పట్టుకుని అటాక్ చేశారు సార్. నేను ఇంట్లోకి వచ్చాను, ఇంట్లోకి వచ్చి నన్ను చెంప మీద కొట్టారు సార్. అలాగ మా ఆవిడ నిద్రపోతే లేచింది సార్, 7 గంటల సమయం జరిగింది, లేచి ఏంది మీరు ఇంటికి వచ్చి కొడుతున్నారు ఏంటంటే మా ఆవిడ ముందే ఇంకో 2 సార్లు కొట్టారు సార్, చెంప మీద కొట్టారు సార్, కొట్టి జానీ భాష గారు నన్ను కడుపులో కొట్టుకుంది సార్. సార్ ఈ విషయం ఏంటంటే మేము యాజ్ పర్ రూల్సే చేసుకుంటాం గవర్నమెంట్ ఉద్యోగులు, కానీ ఈ విధంగా ఏమన్నా ఉంటే ఆఫీసుల్లో మాట్లాడాలా, కానీ ఫోన్లలో మాట్లాడ ఇంటికి వచ్చేసి దాడి చేయటం మాత్రం ఇది మాత్రం హేయనీయం సార్. ఒక మున్సిపల్ కమిషనర్ మీద ఈ దాడి జరిగింది సార్. ఈరోజు ఇంతకుముందు ఎన్నోసార్లు గొడవలైనా దాడి అనేది ఎప్పుడూ జరగలేదు సార్. ఇప్పుడు మిగతా వాళ్ళు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు సార్? పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి తీయటం జరిగింది సార్. మీరు దయచేసి ఇవి ఇట్లాంటి రౌడీ మోకల్ని అరికట్టాల్సిందిగా నేను డిఎస్పీ గారికి విన్నవించడం జరిగింది సార్. డిఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే ఈరోజు ఎల్లందుకి డిప్యూటీ సీఎం గారు రాబోతున్నారు అని తెలిసింది సార్. డిప్యూటీ సీఎం గారికి కూడా నేను ఆయన సార్ దగ్గర